హలో అందరికి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు మీకు నేను ఈ వీడియోలో ఏం చూపించబోతున్నానంటే, ఒక నార్మల్గా సింపుల్ స్టైల్లో కుర్తీ ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తానండి. కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం చూపిస్తాను. సో సింపుల్ అనమాట. లాస్ట్ టైం నేను లాంగ్ ఫ్రాక్ వీడియో పెట్టాను కదా, అంత లెంతే కాకుండా ఇప్పుడు కొద్దిగా తగ్గించి పెడదాం అనుకుంటున్నాను. సో నా బాడీ మెజర్మెంట్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. మెజర్మెంట్స్ అనేవి నాది యాజ్ ఈజీగా ఒక షీట్ అనేది చూపిస్తాను. సో ఆ షీట్ ప్రకారం మీరు కనుక ఫాలో అయినట్లయితే ఈజీగా మీరే ఇంట్లో స్టిచ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ క్లాత్ బాగా ప్లెయిన్ అనమాట, దీని మీద సెల్ఫ్ డిజైన్ అయితే ఉంది కానీ మీకు కనిపించట్లేదు. సో ఈ క్రీమ్ కలర్ క్లాత్ అనేది నాకు పర్ఫెక్ట్ గా సెట్ అవుద్ది అనుకుంటున్నాను ఆ డిజైన్ కి. సో నేనైతే పీటర్ పాన్ మోడల్ కాలర్ కుడదాం అనుకుంటున్నాను. సో అది కానీ లేకపోతే నార్మల్గా మనకి రౌండ్స్ ఇలా ఉంటాయి కదా, సో ఈ మోడల్ నేను స్టిచ్ చేసి ఒక హ్యాండ్స్ కూడా పఫ్ పెడదాం అనుకుంటున్నాను. సో మనం ముందు దీన్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. సో క్లారిటీగా మీరు ఆ మెథడ్స్ అనేది ఫాలో అయినట్లయితే ఈజీగా ఇంట్లో స్టిచ్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో నన్ను డిఎం చేయండి, డెఫినెట్గా మీకు నేను రిప్లై అనేది ఇస్తాను. ఫస్ట్ నేను ఈ మెటీరియల్ గురించి చెప్తానండి. ఇదైతే ఆల్మోస్ట్ పట్టులాగే ఉంది, కొద్దిగా స్టిఫ్గా ఉందన్నమాట క్లాత్ వచ్చేసరికి. ఇదేను పన్నా కూడా చాలా పెద్దదండి, అంటే బ్లౌజెస్ పీస్కి మనకి మీటర్ మీటర్ లెక్క అమ్ముతారు కదా, సో ఆ క్లాత్ తెచ్చానమాట. ఇది సేమ్గా ఉన్న టూ పీసెస్ తీసుకున్నాను, ఇదొక మీటర్ ఇదొక మీటర్ అనమాట. టూ మీటర్స్కి నేను చెప్పాలనుకున్న అండ్ నేను కుట్టాలనుకున్న డ్రెస్ అనేది వచ్చేస్తుంది. సో నాకైతే టూ మీటర్స్ సరిపోతుందండి, కొద్దిగా నాకన్నా లావుగున్న వాళ్ళకైతే ఆల్మోస్ట్ సరిపోదు. సో నేనైతే దీనికోసం లైనింగ్ వచ్చేసరికి ఒక టూ మీటర్స్ తీసుకున్నాను, కాటన్ లైనింగ్ అనమాట. సో దీనికి కింద బాటమ్ కూడా నేను కాటనే వేద్దాం అనుకుంటున్నాను. పాలిస్టర్ అయినా వేసుకోవచ్చు, బట్ నేను ఆల్రెడీ పర్చేజ్ చేశాను కాబట్టి నేను దీంట్లోనే వెళ్ళిపోతున్నాను. మనకి సేల్స్లో పెడతారు కదా మాల్స్లో కానీ అట్లా సేల్స్లో పెట్టినప్పుడు మీటర్ మీటర్ క్లాత్స్ అనేవి దొరుకుతాయి, అందులో మీరు ట్రై చేయొచ్చు. ఇది నాకైతే ఈచ్ పీస్ 100 రూపీస్ దొరికింది. సో మీకు కనుక ఒకవేళ తానుల్లో తీసుకోవాలనుకుంటే ఇది ఇంకా కాస్ట్ అయితే చాలా ఉంటుందండి. అట్లా కాకుండా ఇలా తానుల్లో కాకుండా మీకు సేల్స్లో దొరుకుతాయి కదా, సేల్స్లో మీరు ట్రై చేయండి, మంచిగా దొరుకుతాయి అనమాట. అట్లా నేను ఇట్లాంటి పీసెస్ ఇంకో 2-3 కూడా తెచ్చి పెట్టుకున్నాను, అవి కూడా కుట్టాను. బట్ నాకు మంచిగానే అనిపించింది, అంటే మనం కుట్టుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ చార్జెస్ కూడా మిగులుతాయి కాబట్టి ఇవి అనేది చాలా బెస్ట్ అనమాట. సో ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ క్లాత్ని 4 మడతల మీద పెట్టుకోవాలండి. ఇదిగోండి 1, 2, 3, 4 అనమాట. ఇట్లా పెట్టేసుకొని నాకేం చేయాలంటే, ఇది పన్నా మొత్తం వచ్చేసరికి 44 ఇంచెస్ ఉంది. సో ఈ 44 ఇంచెస్లో నేనేం చేస్తానంటే, ఒక 14 ఇంచెస్ మాత్రం పైన బాడీ పార్ట్కి కావాలి. సో మిగతాదంతా బాటమ్కి తీసుకుంటాను. ఇది మొత్తం 44 ఉంది కదా, సో ఈ 44 ఇంచెస్లో నేను చేసానంటే నాకు పైన పార్ట్కి వచ్చేసరికి 13.5 ఉంది. సో నేను అరౌండ్ 14 తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కింద పార్ట్ వచ్చేసరికి మిగతా ఒక 30.5 ఉంటుంది కదా, 30 అలా ఉంటుంది కదా. సో నేను ఆ 30ని ఇట్లా మార్క్ చేసేసుకొని ఇట్లా ఒక లైన్ అయితే గీసేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఇది కట్ చేసుకున్నాం కదా, ఇదేమో మనం టాప్ పార్ట్కి ఉంచుకుందాం పైన పార్ట్కి. సో ఈ షీట్ అనేది నా దగ్గర ఆల్రెడీ ఉందండి. లాస్ట్ వీడియోలో కొంతమంది అడిగారు ఈ షీట్ గురించి మీరే మెజర్ చేసుకున్నారా అని, నేనే ఓన్గా మెజర్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కుట్టి కూడా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, 6 మంత్స్ అయిపోయింది. సో నాకు ఈ మెజర్మెంట్స్ అనేవి గుర్తుండవు కదా, అండ్ మోర్ ఓవర్ మనం ప్రతిసారి మెజర్మెంట్ తీసుకుని మనం మార్క్ చేసుకోవాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో ఈ షీట్ మెజర్మెంట్స్ అనేవి మీరు వీడియోలో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎలా కట్ చేసుకోవాలి అంటే. టైలరింగ్ మీద ఆల్రెడీ అవగాహన ఉన్న వాళ్ళకే అయితే అర్థమవుతుందండి. సో డెఫినెట్గా మీకు యూజ్ఫుల్ అవ్వచ్చు చూడండి. ఇదేం లేదు, మనకి శారీస్కి బాక్సెస్ వస్తాయి కదా, ఆ షీట్ని నేను అంటే ఐ మీన్ ఆ బాక్స్ని ఇట్లా కట్ చేసుకున్నాను అనమాట. ఇదే కొద్దిగా స్టిఫ్గా ఉంటుంది అందుకని. ఇప్పుడు మనకి పైన పీస్ అనేది మిగిలింది కదా, ఈ పైన పీస్ అనేది మనం బాడీ కట్ చేసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ షీట్ ఉంటుంది కదా, సో ఈ షీట్ని మీరు యాస్టీజ్గా దీని మీద ఇలా పెట్టేసుకోండి. సో మనకి ఇటు నెక్ సైడ్ కాబట్టి మడత పెట్టేసుకోవాలి, ఇటు ఓపెన్స్ కాబట్టి ఓపెన్ సైడ్ పెట్టేసేసుకొని మనం దీన్ని యాస్టేజ్గా ఇట్లా మార్క్ చేసుకోవటమే. అండ్ ఇక్కడ నెక్ పార్ట్ అనేది ఇక్కడ చూసారు కదా, సో నెక్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి కట్ చేయను, జస్ట్ మార్క్ చేసుకుంటున్నాను అంతే.
అయితే ఇప్పుడు ఈ షోల్డర్ వచ్చరికి 5.5 ఉంది కదండి, ఇదేంటంటే డీప్ నెక్ సెట్ అవుతుంది అనమాట ఈ షోల్డర్. బట్ ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, నార్మల్గా ఇలా 5.5 కాకుండా ఇదిగోండి, ఇప్పుడు ఈ షోల్డర్ చూసారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 5.5 ఉంది. అయితే ఇప్పుడు నేను దీన్ని 6 కట్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు నేను డీప్ నెక్ పెట్టట్లేదు. సో డీప్ నెక్ పెట్టినప్పుడు మనం కొద్దిగా ఒక 1/2 ఇంచ్ షోల్డర్ అనేది పెన్ చేసుకుని, నేను దీన్ని మళ్ళీ ఇక్కడ చూడండి పక్కకి అడ్జస్ట్ చేసుకుంటున్నా, ఇట్లా మెల్లగా జరిపేసేసుకుని ఇట్లా ఆర్మ్ హోల్ అనేది కట్ చేసుకోవటమే. ఒకవేళ మీ ఈ షీట్ ఉన్నా మీకు డీప్ నెక్ పనికొచ్చే షీట్, సో మనం ఏంటంటే ఆర్మ్ హోల్ అనేది మళ్ళీ డిఫరెన్స్ వస్తుంది కదా, సో అందుకని చెప్పి మళ్ళీ ఆర్మ్ హోల్ మీరు కట్ చేసుకోవాలి అంటే మాత్రం ఈ షీట్ను 1/2 ఇంచ్ ఎక్కడైతే పెట్టుకున్నారో అటు ఇట్లా పక్కకి జరిపేసుకుని ఆర్మ్ హోల్ కట్ చేసేసుకోవటమే. ఇప్పుడు కావాలంటే మళ్ళీ చెక్ చేసుకోండి, ఇది 6 ఉంటుంది, ఈ 6 నుంచి మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ పార్ట్ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ తీసేసుకుంటాను, ఎందుకంటే మనకి సుమారు తెలియాలి కదా అందుకని. సో ఇక్కడ నేను మెజర్ చేస్తున్నాను చూడండి, ఫ్రంట్ వచ్చే నేను బ్యాక్ వచ్చేసరికి 3 పెడతాను, అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఒక 4.5 అలా పెడతాను. ఇప్పుడు వీటిని ఏం చేస్తానంటే ఇట్లా చిన్న గీర్ తీసేసుకుని నార్మల్గా ఇట్లా రౌండ్ చేసేసుకోవటమే. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ పై పార్ట్ కట్ చేసాక కింద పార్ట్ కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి పీస్ అనేది సపరేట్ అయిపోయింది కదా. ఇక్కడ ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను నెక్ వచ్చేసరికి. అయితే ఈ నెక్ చూసారు కదా, ఇక్కడ నేను ఇదేమో షోల్డర్ లెంత్ వచ్చేసరికి 3 ఇంచెస్ పెట్టుకున్నాను, ఇక్కడేమో ఒక 3 ఇంచెస్ అనమాట. సో ఇక్కడ హైట్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ నేను ఎక్కువ డీప్ నెక్ పెట్టదలుచుకోలేదు కాబట్టి జస్ట్ నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇక్కడ కూడా మనం 2 ఇంచెస్ తీసుకోవాలి, ఇక్కడ కూడా 2 ఇంచెస్ తీసుకుని ఇట్లా రౌండ్ తీసుకున్నాను నేను. ఇట్లా మనం హ్యాండ్తోని ఫ్రీగా డ్రా చేసేసుకోవచ్చు. ఇట్లా రౌండ్ తీసుకున్నాక మనం ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఎలాంటి షేప్స్ నెక్స్ అని తీసుకోవచ్చు అండి, బట్ మనకి ఫ్రాక్ టైప్ కాబట్టి ఎక్కువగా గాడీగా ఉన్న నెక్స్ డిజైన్స్ అనేవి బాగోదు. సో నేను సింపుల్గా రౌండ్స్ తీసుకుంటున్నాను, లేకపోతే మీరు స్క్వేర్స్ అయినా అండ్ వీస్ అయినా తీసుకోవచ్చు, బట్ నేను హై నెక్ యూజ్ చేస్తున్నాను కంఫర్ట్ కోసం. సో ఇప్పుడు చూసారు కదా, బ్యాక్ పార్ట్ వచ్చేసరికి నేను చిన్నది తీసుకున్నాను, అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. సో ఇదేమో ఫ్రంట్ పార్ట్ అన్నమాట, ఇక్కడ కూడా మనం షోల్డర్ లెంత్ వచ్చేసరికి సేమ్ తీసుకోవాలి. అందుకని నేను ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకుంది ఇది ఉంది కదా, మళ్ళీ మెజర్మెంట్ చేసుకో అవసరం లేదండి, చేసుకోకుండానే ఇది తీసేసుకుని డైరెక్ట్గా ఇదిగోండి షోల్డర్స్ మ్యాచ్ చేసేసేసి జస్ట్ ఇక్కడ ఒక పాయింట్ పెట్టేసుకోండి, లేకపోతే ఇలా గీసుకోండి ప్రాబ్లం ఏం లేదు. ఇలా పెట్టేసుకున్నాక ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మీరు నేను కింద వచ్చేసరికి 6 పెడదాం అనుకుంటున్నాను, అరౌండ్ 6 పెడతాను, 6 పెడితే మీకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది. జస్ట్ మీరు ఇక్కడ కూడా ఒక 6 చూసుకోండి కరెక్టా కాదా అనేది. నేను ఇదిగోండి కరెక్ట్గా 6 ఉంది కదా, నేను మార్క్ చేసుకోకుండా గీసేసాను, బట్ మీరు మార్క్ చేసుకోండి. ఇలా స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. కొంతమందికి లైనింగ్ కట్ చేసే అలవాటు ఉంది, బట్ నేను రెండిట్లో ఏదైనా ఓకే అండి. ఎక్కువగా నేను మెయిన్ పార్టే కట్ చేస్తాను ఎందుకో తెలియదు కానీ, బట్ నాకు మెయిన్ పార్ట్స్ అలవాటు. స్ట్రైట్ లైన్ తీసేసుకొని ఒక 1 ఇంచ్ అనేది ఇట్లా తీసుకోండి క్రాస్గా. ఇప్పుడు మనం రౌండ్స్ తీసేసుకోవటం, మీరు ఇట్లా రౌండ్స్ తీసుకోవచ్చు మీ ఇష్టం. నేనైతే ఎక్కువగా రౌండ్సే యూజ్ చేస్తాను, లేకపోతే ఇట్లా తీసుకుని ఇట్లా కూడా తీసుకోవచ్చు, ఇంకొక డిజైన్ అన్నమాట. ఈ ప్రస్తుతానికైతే నేను రౌండ్సే ప్రిఫర్ చేస్తున్నాను కాబట్టి
రౌండ్ కట్ చేస్తాను. మీకు ఇలా నెక్స్ట్ కట్ చేసేటప్పుడు షేప్స్ మీకు కరెక్ట్గా రావనుకుంటే మాత్రం మనకి షేప్ కట్ చేసుకోవడానికి బక్రం ఉంటుంది కదా, సో దాని హెల్ప్తో మీరు షేప్స్ కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు. నాకు అలవాటు ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా పీసే కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి మనకి ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేసిందన్నమాట ఇట్లా. ఇప్పుడు దీన్ని బట్టి ఎగ్జాక్ట్గా లైనింగ్ కూడా కట్ చేసుకోవటం అంతే. ఇదిగోండి ఇప్పుడు మెయిన్ పార్ట్తో నేను లైనింగ్ పార్ట్ కూడా కట్ చేశాను అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని మనం జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడైతే నేను మెయిన్ పార్ట్ని ఇలా లైనింగ్తో అటాచ్ చేసేసాను అన్నమాట. అటాచ్ చేసి మనకి ఎక్కడైనా ఎక్స్ట్రాస్ ఉంటే వీటిని నీట్గా కట్ చేసేసుకోవటమే. సో నేనైతే ఇప్పుడు చేశాను. ఇప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్స్ని జాయిన్ చేయాలి అండ్ కింద బాటమ్ పార్ట్ని స్టిచ్ చేయాలి. ఫస్ట్ నేను కింద ఈ బాటమ్ పార్ట్ ఉంది కదా, సో దీన్ని నేను ఫ్రిల్స్ లాగా పెట్టుకోవాలి ఫస్ట్. సో ఇది ఎలా పెడతాను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడైతే నేను ఫస్ట్ మనకి వేస్ట్ పార్ట్కి తగ్గట్టుగా కింద బాటమ్ పార్ట్ అనేది కుచ్చుళ్ళు పెట్టుకోవాలండి. సో ఈ కుచ్చుళ్ళు అనేది మీరు చిన్న చిన్న ఫ్రిల్సే పెట్టుకోండి, పెద్ద పెద్ద ఫ్రిల్స్ అయితే మనకి ఇది లంగా కాదు కాబట్టి అంత బాగోదు. సో నేను చిన్న చిన్న ఫ్రిల్స్ వీలైనంత వరకు ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అలా పెట్టుకుంటూ ఈవెన్గా పెట్టేసుకున్నాను. లేకపోతే థ్రెడ్ లూజ్ దారం కుట్టేసేసి మీరు కుచ్చుళ్ళ దగ్గర లాగేసుకున్నా బాగానే ఉంటుంది. బట్ నేను అయితే ఇలా బాక్స్ ప్లీట్స్ కానీ లేకపోతే ఇలా చిన్న ప్లీట్స్ కానీ ప్రిఫర్ చేస్తాను. సో నెక్స్ట్ నేను ఇదంతా కుట్టేసుకున్నాక పైన బాడీ పార్ట్ ఉంది కదా దానికి ఒక ఫ్రంట్ ఒక 2 పాయింట్స్, వెనకాల ఒక 2 పాయింట్స్ పెట్టేసుకుంటున్నానండి. మనకి షోల్డర్ని మధ్యలో మడతీసేసుకుని దాని ఎదురుగా కింద బాటంలో ఇలా హైట్ ఏమో నేను 3 నుంచి 4 ఇంచెస్ హైట్ పెట్టేసుకుంటాను అండ్ కింద ఏమో వెడల్పు 1 ఇంచ్ పెట్టేసుకుంటానండి. మనకి జనరల్గా మనం బ్లౌజెస్కి పాయింట్స్ ఎలా పెట్టేసుకుంటామో దీనికి అలా పెట్టేసుకుంటే మనకి డ్రెస్ అనేది షేప్ చాలా బాగుంటుంది వేస్ట్ దగ్గర. సో డెఫినెట్గా ఇలా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే కింద పార్ట్ అండ్ పైన పార్ట్ రెండు జాయిన్ చేసుకోవాలి. సో కింద పార్ట్ మనకి సైడ్స్ అనేవి జాయిన్ చేయలేదు కదా, సో ఇప్పుడు నేను సైడ్స్ అనేవి జాయిన్ చేసేస్తున్నాను. సైడ్స్ జాయిన్ చేసేసాక బాటమ్ పార్ట్కి కింద అంచు ఉంది కదా, సో ఆ అంచును కూడా మనం ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవటమే. జస్ట్ మామూలుగా మనకి పంజాబీ డ్రెస్సెస్కి ఎలా కుడతామో సైడ్స్, సో అలా కుట్టేసుకోవటమే. మనం ఇలా ఎక్కువగా వీలైనంత సన్నగా పెట్టి కుట్టేసుకోండి. అండ్ ఇక్కడ నేను ఏంటంటే స్టార్టింగ్లో మీకు లైనింగ్ వేయించడం చూపించాను కదా, వేస్తానని చెప్పాను కింద బాటమ్ పార్ట్లో. బట్ పైన అయితే వేసాను కానీ కింద వేసుకోలేదండి, ఎందుకంటే నాకు ఇంకా హెవీ అయిపోతున్నట్టు అనిపిస్తుంది అండ్ ఇంకా లావుగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో నేనేం చేశానంటే ఈ క్లాత్ కొద్దిగా స్టిఫ్గా ఉంది కాబట్టి నేను లైనింగ్ అనేది వేసుకోవట్లేదు. బట్ కాటన్స్ కానీ సిల్క్ కానీ అయితే డెఫినెట్గా వేసుకోవాలి. ఇదిగోండి మనకి మిగిలిన పీస్ ఉంది కదా ఇట్లా, ఇది కూడా 4 మడతల మీద వేసుకున్నా మిగిలిన పీస్. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేవి కట్ చేయాలి కదా, సో హ్యాండ్స్ కోసం అన్నమాట. ఫస్ట్ అయితే నేను ఇట్లా, ఇది ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఇది నేనే పెట్టుకున్నాను అనమాట. అంటే మార్కింగ్స్ ఇవన్నీ నేనే చేసుకుని షీట్ అనేది రెడీగా పెట్టుకున్నాను. ఇది కనుక ఉన్నట్లయితే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. దీని మీద మార్కింగ్స్ కూడా చెక్ చేసుకోండి కావాలంటే, నా టైప్ బాడీ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది ఈ హ్యాండ్స్ కూడా. సో ఇప్పుడు నేనైతే దీనికి బుట్టా హ్యాండ్స్ అనేది పెడదామనుకుంటున్నాను అండ్ ఎల్బో వరకు దీంట్లో మనకి ఎంత హైట్ వస్తే అంతవరకు నేను దీనికి హ్యాండ్స్ అనేవి పెట్టేస్తాను. సో ఇది నేను మొత్తం ఫోల్డ్ చేస్తాను కాబట్టి ఇది ఫోల్డింగ్కి పోతుంది. సో నేను ఎక్కువ ఫోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ మిగిలిన పార్ట్ నుంచి నాకు బుట్టాకి మాత్రం నేను 3 ఇంచెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో 3 ఇంచెస్కి మీరు ఇక్కడ మార్క్ చేసుకోండి మీ ఇష్టం.
ఎన్ని ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, ఒక 3-4 ఇంచెస్ వరకు ఓకే, 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మీకు తక్కువ కావాలి, సో మీకు తక్కువ హైట్ కావాలి అనుకుంటే తక్కువ తీసేసుకోండి. సో ఇక్కడ నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ మాత్రం 1 ఇంచే తీసుకుంటున్నాను, నాకు ఎక్కువ క్లాత్ లేదు కదా. ఇప్పుడు దీన్ని మీరు ఇలా షీట్ అనేది పెట్టేసేసుకొని ఇలా మార్క్ అనేది చేసుకోవటమే. ఇక్కడ నేను 2 ఇంచెస్ పెట్టుకున్నా కదా, ఇప్పుడు దీనికోసం నేను ఒక 1/2 ఇంచ్ దీనికోసం ఇప్పుడు నేను 1/2 ఇంచ్ తగ్గించేసాను సైడ్. అండ్ మన హ్యాండ్ లూజు ఇవన్నీ కూడా చూసుకోండి, కింద హ్యాండ్ లూజ్ వచ్చేసరికి నేను 5.5, జనరల్గా అయితే 5 బట్ ఇది కొద్దిగా కాటన్ టైప్ ఉంది కాబట్టి నేను 5 సిల్క్ టైప్ ఉంది కాబట్టి కొద్దిగా ఫ్రీగా ఉంటుందని చెప్పి 5.5 పెడుతున్నాను. అండ్ 2 ఇంచెస్, 1.5 ఇంచ్ పెట్టాలి కాబట్టి 7 ఖర్చు 7. సో ఇప్పుడు మనం దీన్ని ఇంకా కట్ చేసుకోవటమే. ఇదిగోండి ఇట్లా ఈ షీట్ పెట్టేసుకొని ఇట్లా లైన్స్ కట్ చేసుకోవటం. ఇంకా మనకి ఇక్కడేమో పఫ్కి మీరు లైన్స్ తీసుకోవాలి కదా, సో ఇక్కడ ఒక లైన్ తీసుకోండి అండ్ ఇక్కడ ఒక లైన్ తీసుకోండి. జస్ట్ జనరల్గా మీరు దీంట్లో కలిపేసుకోవటమే. ఇవ్వండి ఇట్లా ఇట్లా మనకి ఎక్కువగా పఫ్కి లేరు కాబట్టి క్లాత్ ఉన్నదాంతా అడ్జస్ట్ అవటమే. ఇది కూడా బాగానే వస్తుంది. సో మీకు ఆల్రెడీ థంబ్నైల్ చూసుంటారు కదా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది. సో మనకి పఫ్ బాగానే వస్తుంది. ఇట్లా మార్క్ చేసుకుని ఇంకా కట్ చేసుకోవటమే. ఇట్లా ఇంకా కట్ చేసుకోవటమే. మనకి ఇంకొక 1 ఇంచ్ కానీ 2 ఇంచ్ కానీ ఉన్నట్లయితే క్లాత్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యేది. మీకు లేదు పఫ్ హ్యాండ్స్ పెట్టుకోవాలని లేకపోయినా మీరు జస్ట్ నార్మల్ హ్యాండ్స్ అని పెట్టేసుకోవచ్చు. మనకి క్లాత్ అనేది బాగానే ఉంది దీంట్లో, సో మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి మనకైతే హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ పాయింట్స్ మార్క్స్ అనేది పెట్టుకోండి, ఎందుకంటే మనం ఎక్కడిదాకా స్టిచ్ చేయాలని తెలుస్తుంది ఖర్చు అనేది. అండ్ అట్లాగే కింద కూడా పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ మనకి మధ్యలో కూడా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ కూడా మెయిన్గా ఇవి పెట్టుకోవాలి, పెట్టుకోలేదంటే మీకు ఎక్కడ ఏంటి అనేది తెలియదు. సో ఇదన్నమాట మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయింది. దీన్ని ఆదిగా పెట్టేసుకొని మనం లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. నేనైతే హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసేసాను చూడండి, జస్ట్ లైనింగ్ అటాచ్ చేసేసాను అనమాట హ్యాండ్స్కి. అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా నేను నెక్ అనేది కుట్టేసేసాను, జస్ట్ హెమ్మింగ్ వర్క్ ఒక్కటే ఉంది దీనికి ఇంకా. అండ్ వెనకాల ఫ్రిల్స్ అనేవి ఆల్రెడీ మీకు పెట్టి చూపించాను కదా, ఫ్రిల్స్ అనేవి యాడ్ చేశాను. అండ్ కింద బాటమ్ కూడా అంచు అనేది కుట్టేసేసాను. సో ఇక్కడికి ఇది అయిపోయింది. సో ఇప్పుడు మీకు ఎలా అటాచ్ చేస్తానో చూపిస్తాను.
మనకి షోల్డర్ జాయింట్స్ అప్పుడు మాత్రం డెఫినెట్గా 2-3 కుట్లనే వేసుకోండి, లేకపోతే మనకి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనం షోల్డర్ కుట్టు కనపడకుండా కూడా లైనింగ్తో జాయిన్ చేసేసుకోవచ్చు, కనపడకుండా ఇన్విజిబుల్గా. సో నేనైతే ఎప్పుడు కుట్టలేదండి, సో నేను ఎప్పుడు ఇలానే కుడతాను కాబట్టి మీకు ఒకవేళ వచ్చినట్లయితే అలానే ట్రై చేయొచ్చు. ఇది అయిపోయాక హ్యాండ్స్ అనేవి జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్స్ చెప్పాను కదా, చిన్న పఫ్ పెడుతున్నాను. సో మనకి క్లాత్ అయితే ఎంతైతే మిగిలిందో, ఎంతైతే వస్తే అంతవరకు పెట్టేసుకుంటున్నానండి. అసలు నాకు చిన్న పీస్ కూడా మిగలేదు. అండ్ మోర్ ఓవర్ పాకెట్స్ కుడతాము అని కూడా అనుకున్నాను, బట్ పాకెట్స్ కుడితే ఏమైందంటే నేను లైనింగ్ జాయిన్ చేయలేదు కాబట్టి ఆ పాకెట్స్ కుడితే మనకి ప్యాచ్ లాగా లోపల నుంచి కనపడతా ఉంటుంది. సో అందుకని చెప్పి నేను పాకెట్స్ కుట్టలేదండి. మనకి ఇప్పుడు రిమైనింగ్ అటాచ్మెంట్స్ ఏవైతే ఉంటాయో సైడ్ జాయింట్స్ అనేవి చేసేసుకోవాలి. అండ్ మేక్ ష్యూర్ అండి, మీరు ప్రతి చోట 2-3 కుట్లు ఎక్స్ట్రా వేసుకోండి, అప్పుడే మనకి స్టిఫ్గా ఉంటుంది. అండ్ నా దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదు, ఒకవేళ మీకు అవైలబిలిటీలో దగ్గరగా ఏదైనా ఉంటే మిషన్ దగ్గరికి వెళ్ళి ఓవర్లాక్ చేపించేసుకోండి, లేకపోతే నేనైతే సింపుల్గా జాయింట్స్లో కొద్దిగా ఫెవికాల్ అనేది అప్లై చేస్తాను అనమాట ఫ్యాబ్రిక్ది. సో ఆ గ్లూ అప్లై చేయడం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది అండ్ ఆ పీస్లు అనేవి రాకుండా ఉంటాయి. ఇదంతా అయిపోయాక నేనేం చేశానంటే మనకి ఈ టాప్ అనేది చాలా ప్లెయిన్గా ఉందన్నమాట, కుడితే నాకే ఎందుకో చాలా ప్లెయిన్గా అనిపించింది. సో డెఫినెట్గా మనకి దీనికి ఏదన్నా వర్క్ చేద్దాము అని డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు మనకి ఫ్రేమ్డ్ కుందన్స్ వచ్చినాయి కదా మెటల్వి, సో అవి తెచ్చేసేసి నేను నెక్కి అండ్ హ్యాండ్స్కి వేసేసాను. అండ్ కుట్టాకైతే ఇలా ప్లెయిన్గా ఉందండి, అస్సలు చూడటానికైతే అంతగా బాగాలేదు. అండ్ మోర్ ఓవర్ నేను మొత్తం నెక్ కూడా చాలా ప్లెయిన్గా కుట్టాను కదా, సో అందుకని చెప్పి నేను డెఫినెట్గా వర్క్ చేయాలనుకున్నాను. లేదు అంటే మీరు ఇలాగైనా సింపుల్గా వేసుకునే వాళ్ళు అయితే వేసేసుకోవచ్చు, లేస్ అయినా కుట్టేసుకోవచ్చు అండి సెల్ఫ్ కలర్ ఏదైనా ఉంటే. మాకు ఉన్న ఏరియాలో అంతలా డిజైన్స్ దొరకటం అనేది చాలా కష్టం అనమాట. నా దగ్గర ఆల్రెడీ కుందన్స్ అనేవి ఎల్లోవి ఉన్నాయండి, ట్రయాంగిల్స్వి. సో నాకు తగినట్టుగా నేను డిజైనింగ్ అనేది చేసేసుకున్నాను ఇలా సింపుల్గా వదిలేకుండా. సో మీరు ఆల్రెడీ థంబ్నైల్లో చూసుంటారు కదా ఫైనల్ ప్రొడక్ట్, ఐ మీన్ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది. డెఫినెట్గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చండి, అండ్ డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో అయితే ఇంకింతే అండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంటిల్ దెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, అండ్ తప్పకుండా మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. రెగ్యులర్గా మన ఛానల్ గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉంటారండి ఇన్స్టాగ్రామ్లో, అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. బాయ్.